హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది పచ్చిమిరపకాయలతో చేయొచ్చు, ఎండుమిరపకాయలతో చేయొచ్చు. పచ్చిమిరపకాయలతో నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఈరోజు ఎండుమిరపకాయలతో ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది కూర చేసుకునే దోసకాయ అండి. కీర దోసకాయలు వేరే ఉంటాయి, మనం రోటీలోకి తింటాం కదా, అవి తీసుకోకూడదు. ఇలాంటి దోసకాయలు తీసుకోవాలి. మరీ పండిపోయిన దోసకాయలు తీసుకోకూడదండి, ఇవి కొన్ని చేదు కూడా ఉంటాయి. మీరు కట్ చేసిన తర్వాత చూసుకొని చేసుకోండి. ఇది 3/4 కేజీ దోసకాయ అండి. దీంట్లో సగం మాత్రమే నేను ఇప్పుడు చేస్తున్నాను. దోసకాయకి పైన తోలు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను క్లీన్ చేసుకోవాలి. దోసకాయను శుభ్రంగా కడిగి మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలైతే మిక్సీ జార్లో వేసినప్పుడు పేస్ట్ మాదిరిగా అయిపోతుంది. దోసకాయ కొంచెం పులుపు ఉంటుందండి. దానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ మాత్రం సైజు ముక్కలుంటే సరిపోతుంది. ఇవి మీడియం కారం ఉన్న కాయలండి, 15 నుంచి 20 తీసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతపండు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టి కూడా వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దోసకాయ ముక్కలను 1 నిమిషం పాటు లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దోసకాయ ముక్కలను ఫ్రై చేయడం వల్ల 5-6 రోజుల వరకు కూడా పచ్చడి నిలువ ఉంటుందండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. తగినంత ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయలను పొడి మాదిరిగా గ్రైండ్ చేసుకొని కొంచెం నీళ్లు యాడ్ చేసి మెత్తగా పేస్ట్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నీళ్లు కూడా ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 7 దంచిన తెల్లబాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దోసకాయ పచ్చడిని వేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. 5-6 రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.